వచ్చే లోక్సభ ఎన్నికల్లోపు ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. అందుకోసం తమ మిత్రపక్షాలతో కలిసి ఎల్లుండి సమావేశం నిర్వహించింది. 18న ఢిల్లీలో జరిగే సమావేశానికి పాత మిత్రులను ఆహ్వానించింది. ఈ సమావేశానికి లోక్ జనశక్తి, షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేనను ఆహ్వానించింది బీజేపీ. జనసేనకు ఈ నెల 18న ఢిల్లీకి రావాలని కోరింది. దాంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 9 ఏళ్లవుతోంది. అప్పటి నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగలేదు. మరోవైపు రేపు ఎల్లుండి బెంగళూరులో విపక్షాలు రెండో సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. దీనికి పోటీగా 18న ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మిత్రపక్షాలతో పాటు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిన పార్టీలు, తటస్థంగా ఉన్న పార్టీలను కూడా పిలిచే అవకాశం ఉంది. అయితే ఏపీ నుంచి జనసేనకు మాత్రమే ఆహ్వానం పంపింది. టీడీపీ ఆహ్వానం ఇవ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మధ్య చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ సమయంలో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత రెండు పార్టీల నేతలు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఏకంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశాలకు మాత్రం ఆహ్వానం ఇవ్వలేదు. అటు వైసీపీకి కూడా ఆహ్వానం పంపలేదు.